హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్లో మగవారికి విద్య ఉపాధి అవకాశాలు దశాబ్దాలుగా మెరుగుపడుతూ రావడంతో వరకట్నాలు కూడా పెరిగినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది కట్నం ఇవ్వడం తీసుకోవడమన్నది దక్షిణాసియాలో ఎన్నో శతాబ్దాల నుంచి సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది నగదు వస్త్రాలు ఆభరణాల రూపంలో పెళ్లి కూతురు కుటుంబం పెళ్లి కొడుకు కుటుంబానికి కట్నమిస్తోంది పంతొమ్మిది వందల అరవై ఒక్క నుంచి ఇవ్వడం పుచ్చుకోవడమనేది భారత్లో చట్టవిరుద్ధమైనప్పటికీ ఇంకా ఈ సంప్రదాయం కొనసాగుతోంది ఈ విధానం భారతీయ మహిళల్లో గృహహింసను పెంచుతోంది వరకట్న వేధింపులు తట్టుకోలేక భారత్లో అమ్మాయిలు చనిపోతున్నారు కూడా ఒకటి తొమ్మిది మూడు సున్నా నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మధ్య కాలంలో భారత్లో జరిగిన డెబ్బె నాలుగు వేలకు పైగా పెళ్లిళ్లలో వరకట్నం ఎలా ఉందనే దానిపై దక్షిణ కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన జెఫే వీవర్ వర్జీనియా యూనివర్సిటీకి చెందిన గౌరవ్ చిప్లుంకర్లు అధ్యయనం చేశారు నికర కట్నం ఎంతుంటుందనే దానిపై వారు అధ్యయనం చేశారు అంటే పెళ్లి కొడుకుకి లేదా ఆయన కుటుంబానికి పెళ్లి కూతురి కుటుంబం ఇచ్చే నగదు బహుమతుల విలువ ఎంతుంది పెళ్లి కూతురి కుటుంబానికి పెళ్లి కొడుకు కుటుంబం ఎంత ఇస్తుంది అనే దాన్ని లెక్కించారు భారత్లో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన పదిహేడు రాష్ట్రాల్లోని హోస్ హోల్డ్ ప్యానల్ సర్వే అయిన భారత రూరల్ ఎకనామిక్ డెమోగ్రాఫిక్ సర్వే డేటా ఆధారంగా రీసెర్చర్లు ఈ అధ్యయనం చేపట్టారు ఇప్పటికీ భారత్లో చాలా వరకు పెళ్లిళ్ళు పెద్దలు కుదిర్చినవే ప్రస్తుతం చాలా వరకు అమ్మాయిలు ఇరవై ఏళ్లు దాటిన తర్వాతనే పెళ్లి చేసుకుంటున్నారు ఒకటి తొమ్మిది 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 వరకు అధ్యయనం చేపట్టిన తొంభై శాతం పెళ్లిళ్లలో వరకట్నమనేది భాగమై ఉందని తాజా అధ్యయనంలో తెలిసింది ఒకటి తొమ్మిది ఐదు సున్నా నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మధ్యకాలంలో జరిగిన వరకట్న చెల్లింపులు సుమారు రెండు వందల యాభై బిలియన్ డాలర్ల వరకు ఉన్నాయి ఆర్థికాభివృద్ధి వరకట్న చెల్లింపుల విధానాన్ని మరింత పుంజుకునేలా చేసిందని ముఖ్యంగా పంతొమ్మిది వందల నలభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై మధ్య కాలంలో ఈ చెల్లింపులు మరింత పెరిగాయని తాజా అధ్యయనం గుర్తించినట్లు జెఫ్రే వీవర్ బీబీసీతో అన్నారు ఈ మధ్యకాలంలో చాలామంది అబ్బాయిలు చదువుకున్నారని మెరుగైన ఉద్యోగాలను సంపాదించారని తెలిపారు ఇవి వరకట్నాలు పెరిగేందుకు దోహదం చేశాయని అన్నారు భారత్లో చాలా వరకు పెళ్లిళ్ళు ఒకే వివాహానికి చెందినవై ఉంటాయి ఒకటి శాతం కంటే తక్కువ పెళ్లిళ్లలో మాత్రమే భార్య భర్త విడిపోతున్నారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని ఎంపిక చేయడంలో తల్లిదండ్రులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు పంతొమ్మిది వందల అరవై నుంచి రెండు వేల ఐదు మధ్య కాలంలో జరిగిన తొంభై శాతానికి పైగా పెళ్లిళ్లలో జీవిత భాగస్వామిని తల్లిదండ్రులే ఎంపిక చేశారు పెళ్లి తర్వాత తొంభై శాతానికి పైగా జంటలు భర్త కుటుంబం వద్దనే జీవిస్తున్నాయి ఎనభై ఐదు శాతానికి పైగా మహిళలు సొంత గ్రామానికి వెలుపలున్న వ్యక్తిని పెళ్లాడుతున్నారు డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు శాతం పెళ్లిళ్లు ఒకే జిల్లాలో జరుగుతున్నాయి పెళ్లి కొడుకు ఎంత ఎక్కువగా చదువుకున్నాడు ఎంత సంపాదిస్తున్నాడనే దాని బట్టి ఆయనకు ఇచ్చే కట్నాల విషయాల్లో మార్పులు వచ్చినట్లు తాజా అధ్యయనం తెలిపింది భారత్ వర్క్ ఫోర్స్లో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉండటంతో పురుషులకు మెరుగైన అత్యధిక ఉద్యోగాలు లభిస్తున్నాయి ఉన్నత విద్య చదివిన మెరుగైన ఉద్యోగాలు చేస్తోన్న అబ్బాయిలు అత్యధిక వరకట్నాన్ని ఆశిస్తున్నారు అయితే వివాహ మార్కెట్లో చదువుకున్న వరులు పెరుగుతున్నా కొద్దీ ఉన్నత విద్య అభ్యసించిన పెళ్లి కొడుకులు పొందే వరకట్న ప్రీమియాలు కూడా తగ్గుతున్నాయని ఈ అధ్యయనం గుర్తించింది బలమైన ఆర్థికాంశాలు వరకట్న పెరుగుదలకు కారణమయ్యాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి